హైదరాబాద్లో ఎన్నో స్ట్రీట్ షాపింగ్ ఏరియాలు, మరి ఎన్నో షాపింగ్ కాంప్లెక్స్లు, అయినా కూడా మహిళలు ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్కి వచ్చి షాపింగ్ చేయడానికి ముందుంటారు. పవర్ లూమ్ డ్రెస్ మెటీరియల్స్ ఎంత అందంగా ఉన్నా కూడా హ్యాండ్లూమ్ అంటే చాలామందికి ఆసక్తిగా చూపిస్తుంటారు. అలాంటి స్టాల్ ఒకటి మనకి కనిపిస్తూ ఉంది ఎగ్జిబిషన్లో, అదే గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ ఎంపోరియం. ఈ మరి ఈ స్టాల్లో మనం చూస్తున్నాం కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్ మెటీరియల్స్, దాంతోపాటు గిఫ్ట్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి, డెకరేటివ్ ఐటమ్స్ కూడా కనిపిస్తున్నాయి. మరి ఈ యొక్క స్టాల్ నిర్వాహకులు ఉన్న వారితో మాట్లాడదాం. అమ్మ ఏం పేరు? నా పేరు పద్మాని. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు వీటిని, వీటి పేర్లు ఏంటి, ఎలాంటి క్లాత్ ఇక్కడ అమ్ముతున్నారు మీరు? మాది మేము గోల్కొండ హ్యాండిక్రాఫ్ట్ నుండి వచ్చామండి. ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ ఉంటాయి, మెయిన్ హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండిక్రాఫ్ట్ ఐటమ్స్, గిఫ్ట్ ఆర్టికల్స్ మా దగ్గర ఉంటాయి. ఎట్లా ఉంది ఆఫ్టర్ కరోనా తర్వాత పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపిస్తారా, ఇప్పటికి కూడా ఆన్లైన్ షాపింగ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారా? లేదండి, మా షోరూమ్లో మాకు బాగానే చాలా వస్తారు, బాగా వస్తారు, మాకు సేల్స్ కూడా మంచిగా. ఇది 1500 ఉంటుందండి, 1500 ఉంటుంది, 2000 ఉంటుంది, 2500, చాలా 30000 వరకు ఉంటాయి మాకు. అన్నీ ఆల్మోస్ట్ అన్ని శారీస్లలో ఉంటుంది, అన్ని వెరైటీలు ఉంటాయి. ఈ మధ్య ప్లాస్టిక్ బ్యాగ్స్తో పోలిస్తే జూట్ బ్యాగ్స్కి మంచి డిమాండ్ కనిపిస్తుంది. ఇటు గవర్నమెంట్ కూడా జూట్ బ్యాగ్స్ని వాడాలంటూ కూడా అవేర్నెస్ కల్పించడంతో చాలామంది అయితే ఈ సారస్ ఫేర్లో అయితే జూట్ బ్యాగ్స్ సంబంధించిన స్టాల్స్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నారు కూడా తెలుస్తుంది. మరి వీటిలో సైజులు ఎట్లా ఉంటాయి, దాంతోపాటు మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ తయారు చేస్తారు, మెయిన్గా మహిళలే ఈ స్టాల్స్ రన్ చేస్తారు కాబట్టి ఎట్లాంటి రూల్స్ రెగ్యులేషన్స్, దాంతోపాటు ఎన్ని రోజుకి సేల్ చేస్తారు తెలుసుకుందాం. మీరే తయారు చేసి తీసుకొస్తూ ఉంటారు వీటిని, సో ఎట్లా ఉంటుంది ఇండస్ట్రీ, ఎక్కడుంది, ఇంట్లో తయారు చేస్తారా లేకపోతే ఒక వేర్హౌస్ ఉందా, ఎట్లా? ఈ ఇంట్లోనే మేడం, నేను మా ఫ్రెండ్ పార్ట్నర్సు ఇద్దరు కలిపి చేస్తుంటాము, బల్క్ ఆర్డర్స్ అయినా ఇద్దరం చేస్తుంటాం మేడం. అంటే మనము క్వాంటిటీని బట్టి ఇంత టైం అని ఉంటుంది, టైం లిమిట్లో ఇవ్వగలిగితే మేము ఇద్దరమే చేస్తాం మేడం, లేదంటే ఒక ఇద్దరికి పని కల్పించి వాళ్ళకి పీస్ వర్క్లో ఇచ్చి చేపించేస్తాం మేడం. మాది నేషనల్ జూట్ బోర్డు నుంచి వచ్చాం, మా డైరెక్టర్ గారు నరసింహులు సారు చాలా మహిళలకి చాలా ప్రోత్సాహాన్ని అందిస్తారు మేడం, అందరికీ బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మేడం. ఇలా బిజినెస్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఎన్ని రకాల మెటీరియల్తో తయారు చేసిన టాయ్స్ ఉన్నా కూడా పిల్లలు తొందరగా పడేస్తుంటారు, కానీ ఇట్లా ఉడెన్తో తయారు చేసిన టాయ్స్ని అయితే ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు, దాంతోపాటు ప్లాస్టిక్ ఫ్రీ కాబట్టి నోట్లో పెట్టుకున్న ఏం కాదు. మెయిన్గా ఇవన్నీ కూడా హ్యాండ్మేడ్ కావడంతో కూడా ఇట్లాంటి ప్రోడక్ట్స్ కొనుక్కుంటే కాస్త తయారు చేసిన వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కాబట్టి చాలామంది వచ్చి కొనుగోలు చేస్తుంటారు. వాటితో మాట్లాడదాం. ఎన్నున్నాయి మీ దగ్గర, ఎట్లా తయారు చేస్తారు వీటిని? ఏమంటే ఈ వుడెన్ కట్లరీ యూజ్ చేస్తే చాలా మంచిది. ఇప్పుడు చాలామంది ఇష్టలు వాడతారు, పచ్చళ్ళు కూడా చిల్లిం పడుతుంది. మన ఊడైతే ఎప్పుడు కూడా ఎన్ని సంవత్సరాలు అయితే కూడా చెడిపోదు. పిల్లలు కూడా ఇది పిల్లలు ఆడుకున్న బొమ్మలు అవి చాలామంది పిల్లలు కూడా కొనుక్కుంటారు, ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. ఇది నోట్లో పెడితే కూడా ఏం కాదు. దువ్వెన ఉంది కోమ్స్, ఆ కోమ్స్ కూడా వాడితే చాలా మంచిది, అలర్జీ రాదు, వెంట్రుకలు రాలిపోదు, బెడ్ కూడా బాగా పనిచేస్తుంది. మేము 150 డిజైన్స్ తయారు చేస్తాము మా ఉదయగిరిలో. నాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది లేపాక్షి, లేపాక్షి నుంచి మాకు డీసీహెచ్ నుంచి కూడా ఫ్యాక్టరీ కట్టి ఉన్నారు. కొండపల్లి బొమ్మలు అంటే అందరికి తెలిసిందే, స్పెషల్గా బొమ్మలు కొనుగోలు చేయడానికి ఇక్కడ నుంచి ఏపీకి చాలామంది వెళుతూ ఉంటారు. ఇక అలాంటి అవసరం ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఫేర్ అనేది స్పెషల్గా కనిపిస్తుందని చెప్పాలి, ఎందుకంటే ఇక్కడికే డైరెక్ట్గా కొండపల్లి బొమ్మలు తయారు చేసే కళాకారులు వచ్చి ఇక్కడ సేల్ చేస్తున్నారు. మరి మనతో పాటు కొంతమంది కొండపల్లికి సంబంధించిన వాళ్ళు ఉన్న వారితో మాట్లాడదాం. ఎట్లా తయారు చేస్తారమ్మ వీటిని? ఇవన్నీ చేతనే తయారు చేస్తాం మేడం, తెల్లపనికి వుడ్ పేరు. మొత్తం చేతి పనే, మిషన్ వర్క్ అనేది ఏమీ లేదు. పెయింటింగ్ కానీ తయారీ కానీ చేతితోనే తయారు చేస్తారు మేడం. పెయింటింగ్ ఈయన తయారు చేస్తారు, మగవాళ్ళు, నేను పెయింటింగ్ చేస్తాను. ఇక మాకు ఇదే వృత్తి మేడం, రెండేది ఏది రాదు. మరి మెయిన్గా బుట్ట బొమ్మలు, ఏనుగు సవారి ఇవే తెలుసు కదా, వీటిలో ఎన్నెన్ని ఉంటాయమ్మ? ఒక కంప్లీట్గా ఒక బొమ్మ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది మీకు చేతితో తయారు చేస్తారు కాబట్టి? అంటే ఒక బొమ్మ వచ్చి వేయాలంటే కూలి పడదు మేడం, ఒక బొమ్మ వెయ్యము. ఇప్పుడు ఇవి ఉన్నాయి అనుకోండి, ఒక 50 పీసులు వేస్తాం, ఒక 15-20 రోజుల్లో 100 పీసులు, ఎంత ఆర్డర్ ఉంటే అంత వేస్తాం, టైం తీసుకుంటాం. ఎడ్లబళ్ళు చేస్తాం మేడం, ఏనుగంబరీలు, ఈ విలేజ్ హౌసెస్, పల్లకీలు, మీనాలు, అది విలేజ్ హౌస్. ఇప్పుడు వాళ్ళకి తెలియదు గంగిరెద్దు ఇవన్నీ ఊరేగించి రావడం అంటే, ఇప్పుడు వాళ్ళకి తెలియదు మేడం వెనకటి ఇవన్నీ. వీళ్ళు పిండి వంటలు తయారు చేసేవాళ్ళు, వాళ్ళు బావిలో నీళ్లు తోడుతూ బట్టలు ఉతుకుడు, కొండలో నీళ్ళ తీసుకెళ్ళడం, ఇవన్నీ న్యాచురల్ వెనకటి మోడల్ ఇవన్నీ. ఇప్పుడు కొత్త రకాలంటే ఈ సంవత్సరంలో ప్రతి సంవత్సరం కూడా కొన్ని ఐటెం కొత్త కొత్త ఐటెం చేస్తామండి. ఇప్పుడు వాళ్ళ షోకేస్లో పెట్టుకున్న ఐటెము పాతవి కాకుండా చూసి మన దగ్గర కొత్త ఐటెం ఏముందో అవి తీసుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారు. అట్లా ఒకప్పుడు 10 రకాల ఐటమే ఉండేది,
ఇప్పుడు 50-60 రకాల ఐటెము మా ఐడియాలతో అన్ని చేయటం జరుగుతుంది అన్నమాట. ఇది కొత్తగా తయారు చేశాం మేడం ఈ సంవత్సరం. ఇప్పుడే స్టార్టింగ్, ఇప్పుడు పోనీ ఇదే అయింది మాకు, ఈ బొమ్మే పోనీ అయింది ఈరోజు. పచ్చళ్ళలో వెజ్ నాన్ వెజ్ కలిపి మహా అయితే 5-6 పచ్చళ్ళు మాత్రమే తెలుసు, వాటిని ఇంట్లో పెట్టుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ మాత్రం ఒక స్టాల్లో దాదాపు 60 రకాల పచ్చళ్ళు మనకు కనిపిస్తున్నాయి. ఇంకా ఈ స్టాల్కి వస్తే రకరకాల గుమగుమల వాసన అయితే మనకు కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఎలాంటి పచ్చళ్ళు కనిపిస్తాయి, దాంతోపాటు ఎన్ని రోజులు ఈ పచ్చళ్ళు నిలువ ఉంటాయి, ఇక్కడ రెస్పాన్స్ ఎట్టు తెలుసుకుందాం. పచ్చళ్ళు రేర్గా కనిపిస్తూ ఉంటాయి రకరకాలు అయితే, ఎక్కడి నుంచి వచ్చినారు, ఏ రకాల పచ్చళ్ళు మీ దగ్గర ఉన్నాయి? మాది త్రిముఖ దుర్గా ఎస్ఎస్జీ, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా సింగరాయకొండ నుంచి నేను వచ్చాను ఇక్కడికి. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం మేడం, డ్వాక్రా నుంచి. మేము డ్వాక్రా మహిళగా ఇక్కడ మార్కెటింగ్ చేసుకోవడానికి. మహా అయితే ఒక 10, మహా అయితే ఒక 20 పచ్చళ్ళు ఉంటాయి పొడులు కానీ. పచ్చళ్ళు వచ్చేసి వెజ్లో ఒక 30 రకాలు ఉంటాయి, కారపు పొడిలో వచ్చేసి ఒక 20 రకాలు ఉంటాయి, నాన్ వెజ్లో వచ్చేసి ఒక 7-8 రకాలు మా దగ్గర నాన్ వెజ్ అవైలబుల్ ఉంటుంది మేడం. ఇక్కడ ఏంటంటే ప్రతి 60 రూపీస్ నుంచి 500 దాకా కాస్ట్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీకు మెయిన్ ఏంటంటే ఎటువంటి ప్రిజర్వేటివ్ లేని ఫుడ్ అన్నమాట. ఈ న్యాచురల్గా ఇప్పుడు కారపొళ్ళు చూసుకోండి, రోళ్ళలో దంచిస్తాం మేము. మన పాత పద్ధతులు ఎలాగా రోట్లో దంచుతారో అదే ప్రాసెస్ మొదలు పెట్టాం మేము. ఒక 20 సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నాం మేము. మా దగ్గర ఏంటంటే పొడులు వచ్చేసి 9 మంత్స్ పక్కాగా ఉంటాయి మేడం. వెజ్ పికిల్స్ వచ్చేసి ఒక 1 ఇయర్ ఉంటాయి, అదే నాన్ వెజ్ పికిల్స్ వచ్చేసి 6 మంత్స్ ఉంటాయి. చికెన్, ప్రాన్స్, ఫిష్, మటన్. మేము ఏంటంటే ఆర్డర్ ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నాము, అట్లాగే ఆర్డర్ మీద కూడా మేము ఎక్కడ టోటల్ ఇండియా కానీ అవుట్ ఆఫ్ కంట్రీకి కూడా మేము పంపించగలుగుతున్నాం మేడం. ఏంటంటే ఫుడ్ అనేది మాత్రం ఎప్పుడు కూడా మేము క్వాలిటీలో రాజీ పడమండి, క్వాలిటీయే నా విజయ రహస్యం మేడం. ఫుడ్ కూడా ఇక్కడ ప్రతీకంగా అనిపిస్తుంది, ఎందుకంటే షాపింగ్ చేసి అలసిపోయిన వాళ్ళు బయటికి వెళ్ళి ఫుడ్ తినకుండా మహిళలు ఇంట్లో టేస్ట్తో ఇక్కడ కుక్ చేసి ఇస్తున్నారు. ఈ స్టాల్స్ కూడా స్పెషల్గా అనిపిస్తున్నాయి. అట్లాంటిదే ఒకటి ఫిష్కి సంబంధించిన స్టాల్, ఇది హైదరాబాద్ జిల్లా మహిళ మత్స్య సహకార సంఘాలకు సంబంధించిన స్టాల్. ఇది అన్ని రకాల ఐటమ్స్ కూడా ఫిష్తోనే ఉంటాయి. వారితో మాట్లాడదాం. మరి ప్రజెంట్ ఎట్లా ఉంది డిమాండ్, ఇక్కడ ఎగ్జిబిషన్లో స్టాల్స్ పెట్టుకుని ఎట్లా అనిపిస్తుంది తెలుసుకుందాం. ఫిష్ అంటే పులుసు, ఫ్రై ఇవి మాత్రమే మనకు తెలుసు, బట్ ఎన్ని రకాల వెరైటీస్ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, దాంతోపాటు వాటి రేట్స్ ఎలా తయారు చేస్తారు? మహిళలే కాబట్టి ఇంటి టేస్ట్ వస్తుందా? మేము హైదరాబాద్లో ఉన్న సొసైటీస్ అందరం కలిసి, మహిళలం అందరం కలిసి చేసుకుంటున్నామండి. ఇంట్లో తినే ఇంట్లో తయారు చేసేది ఇంట్లో తినేలాగానే ఇక్కడ కూడా మేము అదే విధంగా వచ్చే వాళ్ళకి అందరికీ అదే విధంగా టేస్ట్ తోటి చేసి వాళ్ళకి చూపిస్తున్నాము. లాలీపాప్స్ అన్నమాట, పిల్లలకి ముళ్ళు లేకుండా. చాలామంది చేప తినాలంటే ముళ్ళు ఉందనేసి భయపడతారు, ముళ్ళు లేకుండా లాలీపాప్స్ అన్నమాట. ఇది చిన్నపిల్లలకి బాగుంటుంది. ఇది ఫిష్ చాప్స్ అన్నమాట, ఇందులో బోన్లెస్ అన్నమాట. ముళ్ళు లేకుండా చేపని ముళ్ళు తీసేసి బోన్లెస్ లాగా చేస్తున్నాము. ఇది ఫిష్ ఫ్రై అన్నమాట. చిన్నపిల్లలైనా తినొచ్చు, ఇది ఎవరైనా సరే పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ తినొచ్చు అన్నమాట. అందులో కూడా ఉండదు. ఓకే, మెయిన్గా హలీం కనిపిస్తుంది కదా ఫిష్లో, మరి పబ్లిక్ తింటారా లేదా ముళ్ళు ఉంటే భయపడతారా? ముళ్ళు తీసే కదండి, ముళ్ళు తీసే తయారు చేస్తాము. అందుకే చెప్తాం కూడా వాళ్ళకు హలీం ఎట్లా ఉంటుందో. ముళ్ళు మటన్ దాంట్లోనన్నా కొంచెం బొక్కు ఉంటుంది, కానీ ఈ ముళ్ళు దాంట్లో మాత్రం ఒక్క బొక్క కూడా ఉండదు, ఒక ముళ్ళు కూడా ఉండదండి. అది మేమంతా నైస్గా చిన్న పిల్లలు కూడా తినొచ్చు, అలా చేస్తామండి. సో బయట మనకి చాలా షాపింగ్ మాల్స్, స్ట్రీట్ షాపింగ్ ఏరియాస్ కనిపిస్తుంటాయి, వాటితో పోలిస్తే ఇక్కడ వచ్చి షాపింగ్ చేయడం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ అంతా బాగానే ఉంటుంది, అంతా చీఫ్ దొరుకుతుంటుంది జరా మనకి మంచిగా. ఎందుకంటే ఈ సినీ పాల్స్లా పెట్టడం వల్ల అందరికీ కూడా ఈ హోమ్ మేడ్వి అన్నీ దొరకడం తక్కువ రేటు ఉంటుంది కాబట్టి, ఇంట్లో చేసిన వస్తువులు మనకి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి చాలా మంది వచ్చి కొనడం కూడా జరుగుతున్నది. మీరేం షాపింగ్ చేసిన ఇప్పుడు వచ్చి ఇక్కడికి? ఇక్కడిక మేము ఇక్కడ బట్టలు షాపింగ్ చేశాము, చెప్పులు చేశాము, జ్యువెలరీస్ చేశాము, అన్నీ బాగున్నాయి. సో బయట మనకి బిజినెస్ ఐడియాస్ అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అర్థం కాదు, బట్ ఇట్లా వచ్చి ఒకసారి ఒక లుక్ వేస్తే చాలా రకాల ఐడియాస్, మనం కూడా ఇట్లా వేస్తే బాగుంటుంది అని ఒక ఇది వస్తుంది కదా. సో ఏమనిపిస్తుంది మహిళలు ఇట్లా వచ్చి బయటకు వచ్చి ఇన్ని స్టాల్స్ పెట్టుకొని అమ్ముతూ ఉంటేవన్నీ? చాలా గ్రేట్గా అనిపిస్తుందండి, ఎందుకంటే అసలు కొయ్యపల్లి బొమ్మలైనా కానీ జూట్ బ్యాగ్స్ అయినా మన చాలా హోమ్ మేడ్ అయితే చాలా మంది వరకు చాలా బాగా చేస్తున్నారు. వాళ్ళని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. మాకున్న కళలు కూడా మేము తెచ్చి ఇలా అమ్మచ్చా అని మాకు కూడా కొద్దిగా వాళ్ళు ప్రోత్సహించినట్టు అనిపిస్తుంది. కానీ చాలా మంచిగా ఉన్నాయండి, ఇక్కడ జూట్ బ్యాగ్ అయినా మన నార్మల్ వెదర్ బుట్టలైనా ముస్సలి ముస్సలి వాళ్ళైనా ఇట్లా ఇంట్లో ఉండి చేసుకొని ఇంటికే పరిమితం కాకుండా బయట వచ్చి ఎగ్జిబిషన్లో సేల్ చేయడం చాలా గ్రేట్ అండి. మాకు కూడా ఒక
అవకాశం దొరికితే బాగుండని మేము కూడా అనుకుంటున్నామండి. ఈ నెల 28వ తేదీ వరకు లాస్ట్ కాబట్టి చాలా మంది వచ్చి షాపింగ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి మరిన్ని ఎగ్జిబిషన్స్ కనిపిస్తే మాత్రం హైదరాబాద్తో పాటు మిగతా రాష్ట్రాల కళాకారులకు కూడా కాస్త ఉపాధి కలుగుతుందంటున్నారు మహిళలు.